నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న కాకినాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ కొన్ని విమర్శలు అయితే చేశారు ప్రతిపక్షాల మీద. అట్లాగే కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు అభివృద్ధి విషయంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు, అట్లాగే బాబు హయాంలో కనీసం సంక్షేమం లేదంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. అయితే దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, నిన్న కాకినాడ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి, ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ ప్రతిపక్షాలు ఒకటే మాట, అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేనే లేదు అని మాట్లాడారు. దానికి కౌంటర్గానే దాన్ని చూడాలా, లేకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందంటారా? అంటే అభివృద్ధి అంటే ఏంటి అన్నది మౌలికమైన ప్రశ్న. అభివృద్ధి అంటే ఒక్కొక్కరి ఒక్కోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికలకు వారం ముందు కొంత న్యూట్రల్ పర్సనల్స్ తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నేను రాయలసీమ సమస్యలపై ప్రస్తావించినప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమ ఎనుకబడి ఉంది, దీనికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలనే అంశాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నది ఏంటంటే, నేను పాదయాత్ర చేశాను, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, బట్ పాదయాత్రలో కులాల మధ్య అంతరం, పేదలకు ధనికుల మధ్య అంతరం కూడా చాలా తీవ్రంగా ఉంది. ప్రాంతాల మధ్య ఎట్లయితే అంతరాలు ఉన్నాయో మనుషుల మధ్య సమాజంలో కూడా ఉన్నాయి, వీటిని కూడా సమతుల్యత సాధించాలి కదా అని అన్నాడు. సంక్షేమ పథకాలకే మీరు ఎన్నికలకు ముందే నేను గెస్ చేశాను, సంక్షేమ పథకాలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, వీటికే పరిమితం అయితే ఎట్లా అని యాంగిల్ తీసుకొచ్చినప్పుడు ఇచ్చిన సమాధానం అది. అంటే అభివృద్ధి అంటే ఏంటనేది రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు రెండు రకాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కావు. సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా బటన్ నొక్కితే అది సంక్షేమం అనేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు రైతులకు 13,500 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా ఇస్తా ఉంది, అది సంక్షేమ పథకం ఎట్టవుతుంది? బట్టన్ నొక్కాడు కాబట్టి సంక్షేమం, అది డెవలప్మెంట్ యాక్టివిటీ. రైతు పెట్టుబడి, ఒక రకంగా రైతుకు పంట ముందు పండించే ముందు వచ్చేటువంటి పెట్టుబడి అయ్యే ఖర్చు 12,500 రూపాయలు ఇస్తే వాళ్ళు అప్పులు పాలవకుండా నేరుగా ఇత్తనాలు కొనుక్కోవడం కానీ అడ్మి ఉపయోగపడుతుంది. అట్లే ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు గ్రామాల్లో, వాటిని సంక్షేమం పెట్టంటాం, అది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఉన్నాయి, సంక్షేమం ఉంది, డెవలప్మెంట్ ఉంది. అయితే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఫోకస్ లోకి వచ్చాయి కాబట్టి ముఖ్యంగా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రజలకి నేరుగా అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు రాజకీయ కారణంగా మారిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏది సంక్షేమం ఏది అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయి, దేని ప్రయారిటీ దానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రయారిటీ అంటే ఏంటి? వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక వసతుల కల్పన, పేదలకు సంక్షేమ పథకాలు, ఈ నాలుగు ఉంటాయి. దీంట్లో ప్రభుత్వం తన ప్రయారిటీలో మోర్ ఫోకస్ కొన్నిటి వాటికి ఇస్తాయి, దాన్ని ఫోకస్ అంశాలుగా చర్చనీయాంశం అయ్యే అవకాశాలు వస్తాయి. ఇంకొక మాట, జగన్ మాట్లాడుతూ బాబు హయాంలో ఇంత అభివృద్ధి జరిగిందా, ఇంత సంక్షేమం జరిగిందని మాట్లాడడం ఒకటి, అట్లాగే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలవడం విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవినీతిలో ఈయనకు కూడా భాగం ఉందంటూ అన్నారు. సార్, అసలు ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే అది జనసేన వ్యక్తిగత విషయం, వాళ్ళు ఎవరితోనైనా వెళ్ళొచ్చు. అంటే రాజకీయాలు రెండు ఉంటాయి. ఒకటి, రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి పరంలో ఇంత అభివృద్ధి జరిగిందా అనే ప్రశ్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రస్తావిస్తున్నారు అంటే, చంద్రబాబు గారి స్వయంకృత అపరాధం. దాదాపు 3 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల పట్ల తీవ్ర వ్యతిరేకించాడు. వారి దశలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో ఇది శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పని ఏంటంటే సంక్షేమ పేరుతో పథకాలు తీసుకుని జనానికి డబ్బులు పంచే కార్యక్రమం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ లేదని చెప్పాడు. ఆడికే కన్ఫర్మ్ అయి ఉంటే కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఈ జగన్మోహన్ గారి పరిపాలనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఈ మొత్తం సంక్షేమం తప్ప డెవలప్మెంట్ లేదు, మంచి చాటలు పక్కన పెడితే. చంద్రబాబు గారు ఏం చేశారు, 3 ఏళ్ల పాటు తెలివిగా ఇట్లా మాట్లాడేసినాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, రాజమండ్రి డిక్లరేషన్ ఏంటి చూడండి, అంతకు మించి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు. ఆయన ఒక కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇస్తే నేను మొత్తం మందికి ఇస్తానంటున్నాడు. ఆయన కొంతమందికి ఫ్రీ అంటే ఈయన బస్సులో మహిళలంతా ఫ్రీ అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి అంటే, ఆయన గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాల యొక్క ప్రజలు ఓటింగ్ గా మారుతున్నారు జగన్ కి, దీన్ని కట్ చేయకపోతే నష్టం వస్తుంది అభిప్రాయానికి వచ్చేసినాడు. అందువల్ల ఏం చేస్తారు ఇప్పుడు రివర్స్ లో, నేను ఇంకా అంతకన్నా బెటర్ సంక్షేమం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు జగన్ పని ఈజీ అయింది, ఎందుకంటే నిన్నటి వరకు సంక్షేమ పథకాలు వద్దన్నావు, ఇప్పుడు అదే సంక్షేమం నేను ఇస్తానంటున్నావు అంటే అప్పుడు ఇట్లాంటి పరిపాలన చంద్రబాబు లో ఉంది, అప్పుడేమంటాడు 2014 ఇట్లాంటి ఉందా అని అడుగుతాడు. అంటే చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశాన్ని ఆయన అడ్వాంటేజ్ గా తీసుకుని అట్లా వెళ్తాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఎవరితో వెళ్ళొచ్చా? 100% ఆయన రాజకీయ పార్టీ ఎవరితో వెళ్ళొచ్చు.
అది ప్రత్యర్థి గుమ్ముంటాడా? గుమ్మున్నాడు కదా. నా రాజకీయ ప్రత్యర్థి ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు దాన్ని చులకన చేసే యాక్టివిటీ, దాన్ని కార్నర్ చేసే యాక్టివిటీ ప్రతి రాజకీయ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం ఆయన పరిపాలించుకోవచ్చు అని ఆయన ఏం గుమ్మున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ విమర్శలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు పైన కలిసిన దాన్ని జగన్మోహన్ ఎందుకు అడ్వాంటేజ్ గా తీసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ వ్యూహాల్లో ఉన్నట్టు తప్పిదాలు. ఇప్పుడు 2014 నుంచి చంద్రబాబును మద్దతిచ్చాడు, 2018లో ఈడిపోయినాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఫైట్ చేసినాడు, మళ్ళీ బీజేపీతో కలిసినాడు. బీజేపీతో కలిసినప్పుడు ఏం మాట్లాడాడు 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు? వైసీపీ, తెలుగుదేశం రెండు పార్టీలు రాష్ట్రానికి నష్టం చేశాయి, చేస్తున్నాయి, ప్రత్యామ్నాయంగా నేను బీజేపీతో పోతున్నాడు, మళ్ళీ 3 ఏళ్ళు తిరగకుండానే మళ్ళీ చంద్రబాబుతో వెళ్ళాడు. ఇవేం చెప్పి చెప్తాయి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి జగన్ గారికి ఒక అవకాశం వచ్చింది. ఇన్ జనరల్ గా తన రాజకీయ పార్టీని కార్నర్ చేయడానికి ఏ పార్టీ అయినా మొగ్గు చూపిస్తుంది, వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా. అలాంటి తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు కోరుకుంటాడు? పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చాడు, తను వాడుకుంటున్నాడు. కానీ వీళ్ళ కలయికని ప్రస్తుతం చూస్తే రాష్ట్రం ప్రజలు కూడా ఆమోదించినట్టే కనిపిస్తుంది అనుకోవచ్చా? ఆమోదం అంటే గెలుపు ఓటముల సంఖ్యగా చూస్తారు. ఒకటి ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసినప్పుడు ఒక నైతిక బలం చేకూర్చింది ఆ కూటమికి, ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణ అంటే పవన్ కళ్యాణ్. కానీ క్రమేణా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలకి ఆడ జరుగుతున్న పరిణామాలకు మధ్య వ్యత్యాసం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో ఏం చేశారు, ఇద్దరు కలిసి రాజకీయం చేస్తాము అంటే 50-50 అన్నారు. ఒక రకంగా ఒకానొక దశలో లోకేష్ గారు ముఖ్యమంత్రి విషయం ఇలాంటి జర్నలిస్ట్ అడిగితే రాజమండ్రి దగ్గర అనుకుంటారు జాయింట్ మీటింగ్ లో, అది మళ్ళీ ఆలోచిస్తామని చెప్పాడు. అదే లోకేష్ గారు 1.5 మంత్ తిరిగి తిరగ ముందుగానే ముఖ్యమంత్రి విషయంలో ఆలోచన లేదు, చంద్రబాబు గారు అవుతారు, ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తాము అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు బయట, సమంగా పరిపాలించుకుంటాం, జనసేన కార్యకర్తలు ఆడవారికి వెళ్ళిపోయినారంటే అన్ని 50-50. వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీలు కూడా 10 మంది ఉంటే ఇల్లు 10 మంది చేస్తున్నారు. చివరికి వాళ్ళు ఏమన్నారంటే 175లో 50-50, 88-88 పోటీ చేస్తున్న బ్రహ్మలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి రూల్డ్ అవుట్, ఆ ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తాం అంటే ఉప ముఖ్యమంత్రి అని గ్యారంటీ లేదు. ఇది లేనప్పుడు 15 ఇస్తారా 20 ఇస్తారా సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలకి ఆడ జరుగుతున్న పరిణామాలకు మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ రోజున ఇమేజ్ క్రమేణా జనసేన కార్యకర్తలు తగ్గుతుంది అనిపిస్తుంది. యా జగన్ గారు ఇంకొక మాట కూడా తీసుకుందామండి, కుటుంబాన్ని చీల్చేస్తున్నారు అన్నారు. అంటే ఇక్కడ ఎవరు ఎవరిని చీల్చేస్తున్నారండి, అంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి చంద్రబాబు గారు విమర్శ కరెక్టే, లోకేష్ గారు మన జగన్ ఇద్దరిది కరెక్టే, ఇద్దరిది రాజకీయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది మాకేం గొడవయ్యా, మీ అక్క చెల్లి సంబంధం మీరు చూసుకోండి అని అన్నాడు, అది కరెక్ట్. ఇప్పుడు శర్మిలా గారికి జగన్ గారికి మన ఇద్దరు చంద్రబాబు తగాదాలు పెడితే వస్తుందా? ఆల్రెడీ ఉంటే పెడితే వస్తుంది తప్ప, లేకపోతే ఎందుకు వస్తుంది? చంద్రబాబు కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే జగన్ గారికి ఎక్కడ వాయిస్ వస్తా ఉందంటే మౌనంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆమె పోయి లోకేష్ గారికి ట్విట్టర్లో క్రిస్మస్ గ్రీటింగ్ పెట్టింది, ఏమి సంబంధం మీకు వాళ్ళకి, అందరు తాగినారా? బ్రదర్ అనిల్ కుమార్ అనే ఆయన, ఆయన భర్త నిన్న కడపలో ఎవరిని కలిసినాడు, వీటక్రవిని కలిసినాడు, దీన్ని ఎట్ట చూడాలి అంటే తప్పు ఎవరు కలవచ్చు. జగన్మోహన్ శర్మ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా మనకు కనపడుతోంది కదా. మళ్ళీ శివకుమార్ తట కలుస్తాడు ఎయిర్పోర్ట్ లో, డికే శివకుమార్, డికే శివకుమార్ తట కలుస్తాడు, మంచిదే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టమత్తిస్తాడు బీజేపీతో పోవాలనుకుంటున్నప్పుడు, అంటే తెలంగాణలో కాంగ్రెస్ మద్దతు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి ఇంత బాగుంటాడు, ఇది ఒక ఒక యాంగిల్. ఇక్కడ శివకుమార్తో మీకేం సంబంధం, కలిసినారు, బీటెక్ రవి పోయి శర్మిలా గారి హస్బెండ్ కలిసినాడు, ఇలా కలిసినప్పుడు చంద్రబాబే శర్మిలా నడుపుతున్నాడా అని విమర్శ చేయడానికి జగన్ గారికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని జగన్ గారు ఇప్పుడు అనడం తెలుగులో ఏమంటాడంటే కుటుంబాన్ని చీల్చాడు, మొదట వాయిస్ వీలేస్తాడు, ఆ తర్వాత మెల్లిగా కింద వాళ్ళు అందుకుంటారు. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్న విమర్శలే తప్ప దీంట్లో మంచి చెడ్డలకు ఆస్కారం లేదు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సంక్షేమము అభివృద్ధితో సమానమే అని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కుటుంబాన్ని చీల్చే పరిస్థితి వస్తుందన్న జగన్ కామెంట్స్ని ఇది రాజకీయంగా చేసిన కామెంట్స్గానే చూడాలని చెప్పి చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన జనసేన ఎవరితో వెళ్ళాలనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించి వెళ్తే ఇంకొంచెం మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషణ ప్రస్తుతం ఆయన చేశారు. థ్యాంక్ యూ.